వెల్కమ్ మిరాకిల్ పబ్లికేషన్స్. ఈ ఛానల్లో మనం ఎడ్యుకేషను, అవేర్నెస్, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోలు చూస్తున్నాం. ఈ వీడియో ఎడ్యుకేషన్కి సంబంధించింది. మనకు తెలిసిన విషయమే, గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను మారుస్తూ వస్తుంది. మొదటి సంవత్సరం 1 నుంచి 5 తరగతుల వరకు, ఆ తర్వాత సంవత్సరం 6వ తరగతి కూడా, గత సంవత్సరం 7వ తరగతి, ఈ సంవత్సరం 8వ తరగతికి కొత్త పాఠ్యపుస్తకాలని ప్రవేశపెట్టింది. ఈ వీడియో 8వ తరగతి పాఠ్యపుస్తకాలను ఒకసారి పరిచయం చేసుకోవడం కోసం ఉద్దేశించబడింది. ఆల్రెడీ 1 నుంచి 5 తరగతుల పాఠ్యపుస్తకాలు మరియు 6, 7 తరగతుల పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి వీడియో కూడా ఈ యొక్క ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి వీక్షించండి. ఈ సంవత్సరం 8వ తరగతి పాఠ్యపుస్తకాలు మారని, వచ్చే సంవత్సరం 9 మరియు 10వ తరగతి పాఠ్యపుస్తకాలు కూడా మారతాయి. ఈ క్రమంలో ఒక్కసారి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ని కనుక చూసినట్లయితే, తెలుగు బాట అనేటటువంటి టైటిల్ తోటి ఇవ్వడం జరిగింది. ఇది 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వచ్చేపాటికెళ్ళి హనీ డ్యూ అనే టైటిల్ తోటి 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఉంది. అదేవిధంగా 8th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ లహర్ తరంగము అనే టైటిల్ తోటి, అదేవిధంగా 8th క్లాస్ మ్యాథమెటిక్స్ కొత్త టెక్స్ట్ బుక్ ఇది, పిఎస్ ఫిజికల్ సైన్స్ 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్, టైటిల్ పేజీ ఇది, పైన కవర్ పేజీ. అదేవిధంగా బయాలజీ 8th క్లాస్ వాళ్ళకి బయాలజీ ఇవి. నెక్స్ట్ సోషల్ కూడా, సోషల్ వచ్చే బయటికెళ్ళి 3 భాగాలుగా ఇచ్చారు టెక్స్ట్ బుక్స్. ఒకటి మన సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అని ఒకటను, అదేవిధంగా అవర్ పాస్ట్ అనేటటువంటిది, ఇంకోటి జియాగ్రఫీకి సంబంధించిన 3 భాగాలు ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ టెక్స్ట్ బుక్స్ని కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే, 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ దాదాపు ఎన్సీఆర్టీ సిలబస్ను మక్కీకి మక్కీగా దింపినట్లు కనిపిస్తుంది. ఒక తెలుగు మరియు హిందీ మినహాయించితే ఇంగ్లీషు, మ్యాథ్స్, పిఎస్, ఎన్ఎస్, మరి ముఖ్యంగా సోషల్, ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎన్సీఆర్టీ బుక్స్ని డిటో దించి పైన కేవలం కవర్ మాత్రమే ఎస్సీఆర్టీ వాళ్ళ కవర్స్ తోటి ఇచ్చినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ వాట్సాప్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి కూడా. గమనించినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది, విద్యారంగాన్ని సమూలమైనటువంటి మార్పుల దిశగా తీసుకెళ్తున్నాం అని. అందుకే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని, అంతేకాకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క కరికులం అంతా కూడా ఎన్సీఆర్టీ కరికులాన్ని ఫాలో అవుతామని చెప్పేసి కూడా ప్రకటించున్నారు. ఆ విధంగా లక్ష్యంగా కూడా పెట్టుకుని ఉన్నారు. అందులో భాగంగానే ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎన్సీఆర్టీని ఫాలో అవుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ ట్రెండ్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ 9th క్లాసు, ఆ తర్వాత సంవత్సరం 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గానే ఎన్సీఆర్టీని ఫాలో అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానివ్వండి, అడ్వాన్స్గా టెక్స్ట్ బుక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రజెంట్ ఉన్నటువంటి 9th 10th యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గమనిస్తే రాబోయే 9th 10th బుక్స్ కూడా ఎలా ఉంటాయో మనకు ఒక అవగాహనకి రావడానికి అవకాశం ఉంది. గమనించాలి. ఇకపోతే డిఎస్సి మరియు టెట్ వంటి కాంపిటేటివ్ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులకి మరియు హై స్కూల్ స్థాయిలో చదువుతున్నటువంటి 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకి కూడా ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఈ ఛానల్లో అనేక వీడియోలు రూపొందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 8th క్లాస్ కేవలం టైటిల్స్ మాత్రమే కవర్ పేజ్ చూపించాం. నెక్స్ట్ వీడియోలో ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా ప్రతి టాపిక్ తీసుకొని
దానిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వివరిస్తూ పోటీ పరీక్షలకు మరియు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేటట్లుగా వీడియోలు రూపొందించి ఈ ఛానల్ అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి ఈ మిరాకిల్ పబ్లికేషన్ అనేటువంటి ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగిలినటువంటి మీ యొక్క స్నేహితులకు కూడా దీన్ని పరిచయం చేయండి. దీనిలో ఎడ్యుకేషను అవేర్నెస్ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కనుక పొందాలంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. ఇక ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా కానీ, ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ నిరభ్యంతరంగా కామెంట్ రూపంలో కామెంట్లలో తెలియజేయండి. వాటిని సబ్స్క్రైబ్ చేసుకుంటూ